दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार इप्पुडु मन चूडबो आसन मन की एला उपयोगपड़े नावे अंत सन्नग से उपयोगपड़ी का रोज चेसी रेंड रोज नडव सन्नगवे का वन मंत स्ट्रिक्ट रेग्युर् ट्रई चू उ ओके अलागे एक्व लेडीस कपच्चेदी सीट कफ्टर डेलीवरी अभी लेफ्टर 35 इयर्स 40 इयर्स अलाको एक्व सीट पेतु प्राक्टिस रेग्युर् अभी मेन थिंग ओके इप्ड मैं आसन एला चूदा आसना की मन अर्ध कपोतर आसन आसना की मन पक की अंत मन मैट निल कला तिरी कुर्चाली इलाट की निलगा पड़वगा उड़े मैट की स्ट्रेट कुर्चाली इला कुर्चन तरह का इला वन पे ओके नेमदीर ये काल वनको आ चेतनी पाद पेवाली ये काल मुझे फोल्डो आ काल चेतनी पैक स्ट्रेक एंत वीलते ट्रई चेर इंका समय उसे उड़ी नो प्रॉब्लम स्टार्टिंग 10 सेकंड तरवा क्रमेपी पुकी टाइम रिलैक्स इलागे यासन मन फॉरवर्ड चेयाली हैंड्स वेनक्की लॉक चेसि पेट्टुकोंडी इनहेल एक्सहेल फॉरवर्ड स्ट्रेच మీ తలని మీ మోకాలు మీద కాకుండా నేల మీద ఆనిచి ఫోర్ హెడ్ నేల మీద ఆనిచి పెట్టుకునేలాగా ట్రై చేయండి వీల్ అవ్వలేదు అనుకోండి అట్లీస్ట్ మీ మోకాలు మీద మీ నొదులు టచ్ అయ్యేలాగా చూసుకోండి నేను చెప్పాను కదా 10 to 20 సెకండ్ల వరకు ట్రై చేయండి మీరు ఇంకా ఎక్కువ సమయం ఉండగలరు అనుకుంటే ఉండండి కానీ గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండండి ఇన్హేల్ గాలి పీలుస్తూ మీ శరీరాన్ని యథాస్థితి తెచ్చుకోవాలి అలాగే ఈ ఆసనం మన సైడ్ బెండింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ కాలు అయితే వెనక్కి ఫోల్డ్ చేసుకున్నారో ఆ చేతిని ముందుకు ఫోల్డ్ చేసుకున్న కాలు మీద పెట్టుకొని మీరు ముందుకు ఫోల్డ్ చేసుకున్న కాలు ఏదైతే ఉందో ఆ చేతిని పైకి స్ట్రెచ్ చేసి మీరు మీ వెనక వైపుకు మర్చుకొని పెట్టుకున్న కాలు వైపుకి బాగా స్ట్రెచ్ అవ్వాలి పై చేతిని మీరు తెలియకుండానే మోచేయి ఉంచుతారు అలా ఉంచుకుంటూ బాగా స్ట్రెచ్ చేయండి అప్పుడు మీ సైడ్ నడుము మజిల్ ఏదైతే ఉందో దాని మీద బాగా ప్రెషర్ పడి ఆ మజిల్ మీకు వేలాడే ఫీలింగ్ ఉంటే అది కంప్లీట్ గా టైట్ అవుతుంది మీ నడుము సన్నగా అవ్వడానికి సన్నగా నాజూకుగా తయారవడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనాన్ని మనం మరొక వైపు కూడా చూద్దాం ఇలా కూర్చొని మీరు మీ చేతిని ఏ కాలైతే వెనక్కి ఫోల్డ్ చేసుకున్నారో ఆ చేతిని మీ వెనక వైపు ఉన్న పాదం వైపు పెట్టుకొని ముందు వైపు ఫోల్డ్ చేసుకున్న కాలి వైపు చేతిని పైకి స్ట్రెచ్ చేసుకోవాలి దాంతో పాటు మీ ముఖాన్ని కూడా పై ఆకాశం వైపు తిప్పి పెట్టుకోవాలి మీరు ఉన్న ఇలా ఆసనలో ఉన్నంత సేపు మీ బాడీ స్ట్రెచ్ చేస్తూనే ఉండండి గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండండి తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం హ్యాండ్స్ మీరు వెనక్కి లాక్ చేసుకోవాలి నెమ్మదిగా మీ బాడీని ముందుకి బాగా స్ట్రెచ్ చేసి నడుము భాగాన్ని నేల మీద ఆనించడానికి ట్రై చేయండి ఇలా వీలవని వాళ్ళు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కొన్ని రోజులు ప్రాక్టీస్ వరకు మీ మోకాల మీద పెట్టండి నడుము తర్వాత నేల మీద పెట్టుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ యథాస్థితికి రండి ఎప్పుడైతే మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటారో అప్పుడు తర్వాత ఇదే ఆసనంలో ఇంకో పార్ట్ ఏంటంటే మనం సైడ్కి స్ట్రెచ్ అవ్వాలి ఇలా సైడ్ కి స్ట్రెచ్ అయినప్పుడు మనం ఎంత వీలైతే అంత స్ట్రెచ్ అవ్వాలి చూడండి మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ అవ్వండి గాలి పీలుస్తూ వదిలేస్తూ అలాగే మీ పైన స్ట్రెచ్ చేసే చెయ్యి ఏదైతే ఉంది అది మీ మోచేయి అస్సలు బెండ్ అవ్వకూడదు చెయ్యి ఎంత స్ట్రెచ్ చేస్తే మీరు అంత బెండ్ అవ్వగలరు బాడీ నమ్మదు గాలి పీలుస్తూ యథాస్థానానికి రావాలి ఇప్పుడు మీరు ఐస్ క్లోజ్ చేసి మీ చేతిని ఒక అరచేతి మీద ఇంకో అరచేతి పెట్టుకొని ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు ఈ స్థితిలో రిలాక్స్ అవ్వండి
తర్వాత మీ చేతుల్ని ఇలా రబ్ చేసుకుంటే మీకు కొంచెం ఉష్ణం వస్తుంది దాన్ని మీ ముఖం మీద బాడీ మీద టచ్ చేసుకొని స్లోగా మీ ఐస్ ఓపెన్ చేయండి ఇలా మీరు దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారంటే మీకు ఎంత కావాలంటే అంత నడుం సన్నగా అవుతుంది అలాగే మీ సీట్ బాగా తగ్గుతుంది మీ కాళ్ళు బాగా సన్నగా అవుతాయి మీరు చాలా నాజూగా ఉంటారు ఇలాగే మన దివ్య సంజీవని యోగాని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ చేసే ఆసనస్ పాయింట్ టు పాయింట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ చేశారంటే మీకు మీరే టీచర్ లాగా చేసుకోవచ్చు నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కండి.